స్టాండర్డ్ సెట్ స్టాండర్డ్ ఒక చక్కటి మంచి స్టాండర్డ్ని మీ జీవితంలో పెట్టుకోండి. చూడండి, జ్ఞానము లేని స్త్రీలంట వాక్యంలో ఉంది. సామెతలు 5వ గ్రంథంలో 5వ అధ్యాయంలో చక్కగా జ్ఞానము లేని స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఎలాగుంటుందో చక్కగా వివరించబడి ఉందండి. ఈ పాపాత్మురాలైన స్త్రీకి ఎట్లుంటుందంట, వివేకము లేని స్త్రీ, జ్ఞానము లేని స్త్రీ, వారి కాలు ఎప్పుడు ఇంట్లో ఉండవంట. ఈరోజు పద్దాక బయటికి వెళ్ళాలని ఆశ ఉందా? ఎప్పుడు చూసినా ఇంట్లో కాలు ఉండవండి. ఎక్కడికి వెళ్దామా, ఏ మాల్కి వెళ్దామా, ఏ షాపింగ్కి వెళ్దామా, ఏ స్నేహితుల దగ్గరికి వెళ్దామా, ఏ బంధువుల దగ్గరికి వెళ్దామా, ఏ పార్టీకి వెళ్దామా, ఏ ఫంక్షన్కి వెళ్దామా? అసలు ఇంట్లో వస్తే ఏదో కోల్పోయిన స్థితిలో ఉన్నట్టు ఉంటారండి చాలామంది యవనస్తురండ్రు. ఇంట్లో ఉంటే ఏదో చాతగాని వారి వలే ఉంటారు. కాదు, అన్వైజ్ విమెన్. అందుకని సామెతలు 5వ అధ్యాయంలో రాయబడింది చక్కగా, ఆ వివేకము లేని స్త్రీ, పాపాత్మురాలనే స్త్రీ తన కాలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండదంట. ఈరోజు తిరుగుబోతనంగా ఉందా, ఊరికి తిరగాలని ఆశ ఉందా? వివేకము లేని స్త్రీయే అలాగ తిరుగుతూ ఉంటుందంట. జాగ్రత్తగా ఉండండి. నిజముగా వివేకం కలిగిన స్త్రీ, దే ఆర్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎవ్రీవేర్. నమ్ముతున్నారా? అన్ని చోట్ల వాళ్ళు దొరకరండి. వివేకం కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ మీరు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు దొరకరు. వెళ్ళిన ప్రతి స్థలంలో వారు దొరకరు. ఎందుకంటే వారికి తెలుసు వారి విలువ ఏంటో. ఐఎమ్ ఆస్కింగ్ యూ విమెన్, డూ యూ నో యువర్ వాల్యూ? ఆర్ యూ దట్ ఈజీ? అంత సులువుగా మీరు దొరికే రీతిగా ఉన్నారా? దొరికే రకంలాగా ఉన్నారా? దొరికే గుంపులో ఉన్నారా? ఫర్గెట్ అబౌట్ ఆల్ ద వరల్డ్లీ గర్ల్స్, వరల్డ్లీ ఉమెన్. వాట్ అబౌట్ యూ? మీ గురించి ఏంటి? వివేకము లేని స్త్రీ అంట అన్ని చోట్ల ఉంటుందంట. వివేకం కలిగిన స్త్రీ అంత ఈజీగా దొరకదంట. వెతకాలంట, ఎవరిని వెతకాలి? దేవుని వెతికితే ఆ వివేకం కలిగిన స్త్రీ దొరుకుతుందంట. ఆమేన్. అందుకని ఈరోజు మనము అడగాలి ఏంటిదంటే, వివేకము, జ్ఞానం ఒకటి, వివేకం ఒకటి, తెలివి ఒకటి. జ్ఞానము ఓకే, తెలివి ఓకే, వివేకం అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అనేది వివేకం కలిగిన స్త్రీ ఆలోచిస్తుందంట. ఆఫర్స్ వచ్చినంత మాత్రాన, ఇన్విటేషన్స్ వచ్చినంత మాత్రాన నేను వచ్చేస్తున్నా. మరి ఏమనుకుంటారు అండి, ఫోమో అంట. ఈ రీసెంట్గా బాగా వైరల్ అయినది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వాట్ ఇస్ ఇట్? నేను మిస్ అయితే, నేను ఈ పార్టీకి వెళ్ళకపోతే, నేను ఈ ఫంక్షన్కి వెళ్ళకపోతే నా గురించి ఏమనుకుంటారు? ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, మనుషులు మీ గురించి ఏమనుకుంటారు అని చింతిస్తున్నారు. కానీ ఈ దీనికి వెళ్తే నా సమయం వృధా అయిపోతుంది, నేను అక్కర్లేని మాటలు మాట్లాడుతూ ఉంటాను, దేవుడికి ఇష్టం లేని గాసిప్స్ నేను చేస్తానేమో అని జాగ్రత్తగా ఉంటూ దేవుని గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? డూ యూ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ గాడ్ అవుట్? నాట్ అబౌట్ పీపుల్, డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ మిస్సింగ్ గాడ్ అవుట్? ఈ అక్కర్లేని స్థలానికి వెళ్ళడం అవసరమా? ఇది అనవసరమైనది. వారు పిలిస్తే పర్వాలేదు, ఐ విల్ జెంట్లీ పొలైట్లీ సే నో. కెన్ యూ సే నో? ఏది స్త్రీలారు ఒక్కసారి నో అని ధైర్యంగా చెప్తారా? గట్టిగా ధైర్యంగా చెప్పమన్నానండి. అక్కర్లేని ఆఫర్స్కి, అక్కర్లేని వాటికి అన్నిటికీ ఎస్ పర్వాలేదు వస్తానులే, ఐ విల్ బీ దేర్, డోంట్ వరీ. ఇఫ్ దేర్ ఇస్ రియలీ అ నీడ్, అక్కడ నిజంగా అవసరం ఉన్నట్లయితే, అక్కడ మీరు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నట్లయితే, బీ విల్లింగ్ టు సర్వ్. బట్ if it is an unwanted place, unwanted talking, unwanted people, if you know there is sin, akada paapam undi ani meeru grahistunnatlayite jagrataga undandi. Moodavade entidante adhe reethiga set a standard annanu kadandi. Standard in what? You don't gossip, you don't get easily hurt. Pratidaniki nochukuntu untaru chaala mandi, dantlo nenu kuda okadani. Chaala hyper sensitive antaru kadandi, aa reethiga nenu kuda undedani. పరిశుద్ధాత్మ దేవుని ప్రతిరోజు అడుగుతూ, దేవా నాకు ఓర్చుకునే గుణము దయచేయా, సహించుకునే గుణము దయచే. రాజుగారు మీకు తెలుసు చాలా స్ట్రైట్ ఆన్ ద ఫేస్ మాట్లాడతారు, నేనేమో అంత పాలిష్డ్గా మాట్లాడతాను, అంత బట్టర్ వేసి మాట్లాడతాను, అంత జాగ్రత్తగా మాట్లాడితే. రాజుగారు స్ట్రైట్గా మాట్లాడితే మొదట్లో వివాహమైన కొత్తలో చాలా కష్టంగా ఉండేది అడ్జస్ట్ అవ్వడానికి. నేను దేవుని ఒక వరం అడిగాను, దేవా నాకు సహించుకునే కృపను దయచేయ, ఓర్చుకునే కృపను దయచే. ఆయన మంచి ఉద్దేశంతో చెప్తున్నారు, కానీ ఆయన చెప్పేది డైరెక్ట్గా చెప్తున్నా. నాకు చిన్నప్పటి నుండి అలవాట్లేదు, మా తల్లిదండ్రులు ఎప్పుడు అలాగ పెంచలేదు. మా తల్లిదండ్రులు కూడా అంత పాలిష్డ్గా ఎప్పుడు కూడా డైరెక్ట్గా తిట్టరు. మా అక్క చెల్లెలందరూ బాగాలేదు అంటే ఇది అట్లుంటే బాగుంటుందేమో అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడేమో వివాహమైన తర్వాత అంత స్ట్రేట్ ఆన్ ద ఫేస్ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను దేవా.
ఓర్చుకునే కృపను దయచేయ్యా అని ప్రతిరోజు అడుగుతున్నాను, నేర్చుకుంటున్నాను. ఇంకా నేను బ్రతికినంత కాలం ఆ గుణము బయట పొడుచుకుని వస్తూ ఉంటుంది కదండి, అనుకుంటూ ఉంటాను. అందుకనే రేగ త్వరపడకు, ఓర్చుకు అనేది నాకు కూడా నేను చెప్పుకుంటూ ఉంటాను. ఈరోజు స్త్రీలన్నీ